తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా లక్స్ పాప అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో డజన్కి పైగా సినిమాలలో నటించిన సైని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి మెరిసింది. ఈమె ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది. ఆ మధ్యకాలంలో మీటూ ఉద్యమం బాగా వెలుగులోకి వచ్చినప్పుడు ఎంతోమంది నటీనటులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిర్గతం చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఆశా సైని కూడా చేరిపోయింది. తన ప్రియుడు పెట్టిన చిత్రహింసలను నరకాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ నిర్మాతతో అక్రమ సంబంధం కారణంగా వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, మానసికంగా, శారీరకంగా నష్టపోయాను, జీవితం తలకిందులైందని చెప్పింది. ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రియుడు వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాల్లో భారీ ఆఫర్లతో కెరీర్ చక్కగా ఉన్న సమయంలో నేను నిర్మాత గౌరంగ్ దోషితో ప్రేమలో పడ్డాను. అప్పటికే 10 చిత్రాలు నటించాను, చేతిలో మోడలింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాంటి నా కెరీర్ పీక్లో ఉండగా ఆయనతో ప్రేమలో పడినప్పుడు నా వయస్సు 20 ఏళ్ళు. ఆయనతో నా అక్రమ సంబంధం 14 నెలల పాటు కొనసాగింది. అయితే ప్రతి నిత్యం నా జీవితం నరకంగాను విధతో సాగింది. ఆయనతో నా రిలేషన్షిప్ దారుణంగా ఉండేది అని ఆశా సైని చెప్పింది. 14 నెలల పాటు లైంగికంగా వేధించాడు అని, అంతేకాదు తన ప్రైవేట్ భాగాలపై గాయపరిచాడని, దారుణంగా హింసించాడని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. దీన్ని మనం గమనించినట్లయితే ఆశా సైని తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఫోటోల రూపంలో తెలిపింది. నాకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కెరీర్ పీక్లో ఉన్నాను. బాలీవుడ్లో 10కి పైగా చిత్రాలు నటించాను, మోడలింగ్ కూడా చేశాను. కానీ తర్వాత ప్రముఖ నిర్మాతను నేను ప్రేమించా, అంతలోని నా పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. అతడు నన్ను దుర్భాషలాడాడు, నా ముఖంపై, ప్రైవేట్ భాగాలపై విచక్షణారహితంగా గాయపరిచాడు, నా ఫోన్ లాక్కొని బలవంతం చేశాడు, నటన మానేయాలని గత 14 నెలలుగా నన్ను చిత్రహింసలు పెట్టాడు, ఎవరితోనూ మాట్లాడనీయకుండా చేశాడు. చివరికి అతడి వద్ద నుంచి నేను తప్పించుకొని పారిపోయి నా తల్లిదండ్రులతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది. ఆ నరకం నుంచి కోలుకోవడానికి నాకు 2 నెలల సమయం పట్టింది. ఇప్పుడు నా తల్లిదండ్రులతో నేను సంతోషంగా ఉన్నాను అంటే ఆశా సైని తెలిపింది. మానసిక, శారీరక వేధింపుల నుంచి మామూలు వ్యక్తిని కావడానికి 2 నెలలు పట్టింది. మళ్ళీ ఆరోగ్యాన్ని చేజిక్కించుకొని తిరిగి యాక్టింగ్కు దగ్గరయ్యాను. పరిస్థితులు సానుకూలంగా మారడానికి చాలా సమయమే పట్టింది. ఆ చేదు అనుభవాల నుంచి బయటపడి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, మళ్ళీ నా మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడ్డాను అని ఫ్లోరా సైని చెప్పింది. దేశవ్యాప్తంగా సినీ తారలపై లైంగిక వేధింపులు, శారీరక, మానసిక వేధింపులు చెప్పుకునే విధంగా 2018లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ సమయంలో గౌరంగ్ దోషితో నా అక్రమ సంబంధాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. నా కుటుంబ సభ్యులతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేశాడు, కారణం లేకుండా నన్ను హింసించాడు, ఓ దశలో నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఇక ఆ నరకం వద్దని నేను బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాను. ఆశా సైనిగా 1999లో ప్రేమ కోసం సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అంతా మన మంచికే, నరసింహనాయుడు, ప్రేమతోరా, నువ్వు నాకు నచ్చవు బ్రోకర్ లాంటి చిత్రాలు నటించింది. హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించి ఎంతగానో మెప్పించింది. ఇటీవల వరుణ్ ధావన్, కృతి సరన్ నటించిన వేడియా చిత్రంలో కూడా ఓ పాత్రలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆశా సైనిగా చాలా సూపర్ చిత్రాలు. సెకండ్ హీరోయిన్గా పలు సినిమాల్లో కనిపించిన ఈమె ఒక దశలో కెరియర్లో చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కన్నడ ప్రొడ్యూసర్తో డీప్ రిలేషన్షిప్లో ఉన్న ఆమె వ్యక్తిగత జీవితం కొన్నాళ్లకు ఒడిదుడుకులు పాలైంది. గౌరంగ్ దేశ్ చేతిలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. 2018లో మొదటిసారి ఈ సమస్యల గురించి ఓపెన్గా మాట్లాడిన నటి హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన కథనాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆశా సైని గురించి ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు.